ఎన్నికల ప్రచారం ఈ రోజు సాయంత్రం తోటి కొన్ని గంటల్లో ముగుస్తా ఉంది అన్ని పార్టీలు తమ బలబలాలని తిరుపతి పార్లమెంట్ ఓటర్ ప్రజలకు వివరించే ప్రయత్నం చేశారు ఈ వారం 10 రోజుల్లో ఇంకా కొన్ని గంటల్లో ప్రచారం ముగుస్తా ఉంది ఒకసారి ఈ యొక్క ప్రచార శైలిని గమనిస్తే ఎందుకంటే ఎన్నికల ప్రచారం మరి చివరి అంకానికి చేరుకున్నాం ఒక పార్టీ ఏమో చేసింది చెప్పలేని పరిస్థితి చిత్తూరు జిల్లా గానివండి లేకపోతే తిరుపతి పార్లమెంట్ పరిధిలో గానివండి మరి నేను 40 ఇయర్స్ ఇండస్ట్రీ అని ముఖ్యమంత్రిగా 14 సంవత్సరాలు చేశానని చెప్తున్నాడు చంద్రబాబు నాయుడు గారు ఈ ఎన్నికల ప్రచారంలో ఎందుకు వారి ప్రభుత్వంలో ఈ యొక్క ప్రాంతంలో మరి చేసింది చెప్పలేకపోయాడు ఎందుకంటే ఏం చేసింది ఏం లేదు కాబట్టి ఇంకో పార్టీ చూస్తే ఈ రాబోయే ఎన్నికల ద్వారా ఆంధ్రప్రదేశ్ లో మరి తమ ఉనికిని చాటుకోవాలని ఓటు బ్యాంకును పెంచుకోవాలని తాపత్రయపడుతూ మరి ఇంకొక పార్టీతో కలిసి ఉమ్మడి అభ్యర్థిని నిలబెట్టి ప్రచారం సాగిస్తూ ఏం చేయబోతున్నామో ఎందుకంటే కేంద్రంలో ఉన్న పార్టీ కాబట్టి ముఖ్యంగా ఈ యొక్క రాష్ట్ర విభజన హామీలు చాలా ఉన్నాయి కాబట్టి మరి దానికి సంబంధించి ప్రధానంగా తిరుపతిలో కూడా ఈ యొక్క 13th షెడ్యూల్ ఈ యొక్క రాష్ట్ర పునర్విభజన చట్టంలో భాగంగా ఈ ఐఐటి కానివ్వండి ఐఐఎస్ఈఆర్ కానివ్వండి ఇలాంటి కేంద్ర సంస్థల ఇంకా నిధులు రాని పరిస్థితుల్లో మరి ఏం చేస్తారు అనే మరి ఏం చేస్తారు ముఖ్యంగా విశాఖ ఉక్కు మీద ఆ యొక్క ప్రైవేటీకరణ ఆ యొక్క డెసిషన్ ఏమన్నా విరమించుకుంటారా లేకపోతే ఈ ప్రత్యేక హోదా గురించి ఏమైనా చెప్తారా ఇలాంటివి ఏం చేయబోతున్నా కూడా చెప్పలేని పరిస్థితిలో ఒక పార్టీ ఉంది ఇంకో పార్టీ ఈ యొక్క రాష్ట్ర పునర్విభజనకు కారణమై ఈరోజు రాష్ట్ర ప్రజలందరూ వారి యొక్క సెంటిమెంట్ను దెబ్బతీసి ఈరోజు ఏమి చెప్పలేని పరిస్థితుల్లో తమ ఉనికిని కోల్పోయినటువంటి పార్టీ కాంగ్రెస్ పార్టీ ఒక పక్క మరి ఈ పార్టీలు ఈ యొక్క ప్రచారం మరి ఏ స్థాయిలో నిర్వహించారో ఒకసారి మనం చూసుకుంటే నిజంగా ఇటువంటి పార్టీల గురించి మేము మాట్లాడాల్సింది మరి ఇలాంటి పార్టీల గురించి మాట్లాడడం చాలా దురదృష్టకరం అని చెప్పి కూడా మేము భావిస్తా ఉన్నాం ఎందుకంటే మేము చాలా స్పష్టంగా ఈ ఎన్నికల ప్రచారంలో కేవలం మా టార్చ్ బేరర్ ఈ రాష్ట్రానికి అభివృద్ధి కాముకుడు అభివృద్ధి ప్రదాత 2 సంవత్సరాల కాలంలో ఎన్ని సంక్షేమ కార్యక్రమాలు చేశారో అవి నేరుగా ఓటర్కు బై నేమ్ విత్ సిగ్నేచర్ అందిస్తూ మేము ప్రతి ఇంటికి వెళ్ళి అభివృద్ధి కార్యక్రమాల గురించి మాట్లాడుతున్న పరిస్థితి మరి ఈ విధంగా ఎన్నికల ప్రచారంలో ఈ తిరుపతి పార్లమెంట్ ఓటర్ దేవుళ్ళందరూ ఈ యొక్క ప్రచార శైలిని గమనించి నిజంగా తెలుగుదేశం పార్టీ కానివ్వండి అట్లాగే బీజేపీ కానివ్వండి బీజేపీతో కలిపి మరి ఉన్నటువంటి జనసేనతో కానివ్వండి అట్లాగే కాంగ్రెస్ పార్టీ కానివ్వండి వారి ప్రచారాన్ని చూసి పెదవిరిచారు